हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, इवाल्ल वच्चेसी मनं ओल्ड मॉडल लो बुट्टे हैंड्स उंडेवि कदा, अवि इप्पुडु एला स्टिच चेसुकोवालने चूद्दां। मनकि ओल्ड मॉडल इप्पुडु फैशन अवुतुंदि काबट्टि मनं ओल्ड मॉडल बुट्टे हैंड्स लोंसि ओक मॉडल अनेदि इप्पुडु कटिंग चेसुकोनि स्टिचिंग चेसुकुन्नाम। अदि एलागो चूसेयंडि। हैंड लेंथ वच्चेसि मनं एल्बो हैंड बुट्टा पेट्टुकुंटुन्नामु। हैंड लेंथ वच्चेसि 10 इंचेस उंदि। इला 10 इंचेस अनेदि मेजर चेसानु कदा। आ तर्वात वच्चेसि मनं बुट्टा लूज कोसम वच्चेसि 2.5 इंच अनेदि एक्स्ट्रा तीसुकुन्नां। इला 2.5 इंच अनेदि एक्स्ट्रा तीसुकुन्नां। मनं हैंड लेंत एंत कावाल अंत पेट्टेसुकोनि दानिकि 2.5 इंचेस अनेदि एक्स्ट्रा मनं बुट्टा लूज कोसम तीसुकोवालि। तर्वात ई चिवर्लो वच्चेसि हैंड लूज, हैंड लूज वच्चेसि 5 उंदि अंटे 10 उंदि। दानि आफ् चेसुकुन्नामंटे 5 वस्तुंदि। इला हैंड लूज 5 पेट्टां, सारी अंडि। ఇలా మనం హ్యాండ్ లెంగ్త్ పెట్టాం కదా, ఆ తర్వాత వచ్చేసి ఒక 3 ఇంచెస్ అనేది ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం। ఇలా ఇది మనకు ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట। ఇలా మనం హ్యాండ్ లెంగ్త్ 10 పెట్టుకున్నాము, దానికి బుట్ట లూజ్ కోసం వచ్చేసి 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం। అలానే ఇక్కడ 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేశాను। ఇలా 3 ఇంచెస్ మార్కింగ్ చేసిన తర్వాత వచ్చేసి మనం ఒరిజినల్ కొలత పెట్టుకోవాలి। హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఉంది, మనం ఆఫ్ చేసామంటే 5, 10 లో సగం వచ్చేసి 5। ఆ తర్వాత వచ్చేసి మనం హ్యాండ్ లెంగ్త్ 10 అనుకున్నాం కదా, ఇక్కడ 10 మెజర్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ డౌన్, మనం హ్యాండ్ డౌన్ తీస్తాం కదా, 3 ఇంచెస్ అనేది ఇక్కడ తీసుకున్నాం। ఇలా హ్యాండ్ డౌన్ మన ఒరిజినల్ కొలత దగ్గర నుంచి 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసాను। ఇలా తీసిన తర్వాత ఇక్కడి నుంచి మనం 10 దగ్గర నుంచి మనకి చంకలూజ్ వచ్చేసి 15 ఉంది, దాంట్లో ఆఫ్ వచ్చేసి 7.5। ఇక్కడ మనం హ్యాండ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి 7.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం। ఇలా ఇలా పెట్టుకున్నాం కదా। ఇలా పెట్టుకున్న తర్వాత ఇది మన ఒరిజినల్ హ్యాండ్ లూజ్, హ్యాండ్ పొడవు, ఇది బుట్ట ఎక్స్ట్రా లూజ్, ఎక్స్ట్రా పొడవు, ఇది ఎక్స్ట్రా పొడవు, ఇది ఒరిజినల్ హ్యాండ్ పొడవు, ఇది వచ్చేసి చంకదింపు 3 ఇంచులు। ఇలా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఇలా రౌండ్గా వచ్చేలాగా ఇలా షేప్ వేసుకోవాలి। ఇది వచ్చేసి 3 ఇంచెస్ అనేది మన బుట్ట కోసం ఒరిజినల్ ఎక్స్ట్రా తీసుకున్నది, ఇది వచ్చేసి ఒరిజినల్ కొలత। ఇలా తీసాం కదా, తీసిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఇలా షేప్ తీసుకోవాలి। ఇలా షేప్ తీసుకొని మనం ఇక్కడ చేదింపు తీసాం కదా, చేదింపు దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము చంక లూజ్ వచ్చేసి మనకి 7.5 అనుకున్నాం కదా, 7.5 దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ తర్వాత మనము 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్, ఎక్స్ట్రా కుట్టు కోసం తీసుకుంటాం కదా, ఇలా ఇక్కడికి వచ్చింది। ఇక్కడ కూడా మనం 5 ఇంచెస్ లూజ్ తీసాము, ఆ తర్వాత 1.5 ఇంచ్ ఖర్చుకు తీస్తాం। ఇలా ఇలా వస్తుంది మనకు మెయిన్ హ్యాండ్ వచ్చేసి ఇది, ఇది వచ్చేసి ఎక్స్ట్రా। ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కట్ చేద్దాం, అర్థమైందో లేదో మరొకసారి చెప్పుకున్నాము। హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్, దానికి వచ్చేసి 2.5 మనమే బుట్ట పెడితే బుట్ట లూజ్ కోసం వచ్చేసి ఇది, ఈ మనకి ఇది అనేది బుట్ట పెట్టిన తర్వాత సేమ్ 10 ఇంచెస్ వస్తుంది, ఇది వచ్చేసి లూజ్ కోసం బుట్ట ఇక్కడ మనకు లెగడానికి। ఇలా తీసుకున్న తర్వాత 3 ఇంచెస్ బుట్ట మనం ఫిల్స్ పెట్టుకోవడం కోసం ఎక్స్ట్రా, ఆ తర్వాత వచ్చేసి 10 ఇంచెస్, ఆ తర్వాత మనం 3 ఇంచెస్ డౌన్ తీసాం, డౌన్ తీసి ఇక్కడి నుంచి మనం 7.5 చంక రౌండింగ్, ఆ తర్వాత 2.5 ఇంచు లూజు, ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ లూజు, దానికి 1.5 ఇంచు ఖర్చు కోసం తీసాం। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేసుకున్నాం। మనం ఈ ఎక్స్ట్రా దాన్ని ఇలా ఖర్చు పెట్టుకున్నాం, మనకి ఇది ఎక్స్ట్రా అన్నట్టు తెలియడం కోసం। ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని పెట్టేసి మెయిన్ పీస్ను కట్ చేసుకున్నాం। ఇలా మనము మెయిన్ పీస్ని ఇలా తీసేసుకొని ఇప్పుడు లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్ తోటి కట్ చేసుకున్నాం కదా, దీనిపైన ఉంచేసుకొని మనము లైనింగ్తో సమానం కంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా కటింగ్ చేసుకున్నాం।
ఇలా కట్ చేసిన తర్వాత చుట్టు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా చేసాం కదా చేసిన తర్వాత మనం ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర కచ్చు పెట్టుకున్నాం కదా ఇలా వీటికి కూడా ఇలా కచ్చు పెట్టేసుకోండి మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న దానికి ఇట్ నుంచి ఇటు తీసుకున్నాం కదా ఈ కచ్చు పెట్టిన తర్వాత హ్యాండ్ ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసుకొని ఈ రెండు మన 3 ఇంచెస్ దగ్గర కచ్చు పెట్టాం కదా ఈ కచ్చు దగ్గర నుంచి ఒక 3 1/2 ఇంచ్ వరకు మనం మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ 3 ఇంచెస్ కి ఇక్కడ పైకి 3 1/2 వరకు మార్కింగ్ చేసుకుందాం ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ 3 ఇంచెస్ ని కుట్టుకోవాలి ఇలా పైకి ఇలా కుట్టి ఇక్కడ రబ్ చేసుకోవాలి మనం కింది సైడ్ బుట్ట పెట్టట్లేదండి పై సైడ్ పెడుతున్నాం అందుకే కింది సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఇలా మనం కుట్టు వేసుకుంటున్నాం ఇలా కుట్టు వేసిన తర్వాత దీన్ని వచ్చేసి మనం మిడిల్ కి ఇలా మధ్యకి ఇలా తీసి కరెక్ట్ గా సెంటర్ లో కచ్చు పెట్టుకున్నాం ఇలా సెంటర్ కచ్చు పెట్టిన తర్వాత ఈ సెంటర్ కచ్చుకు దీన్ని ఇలా విడ తీసుకోవాలి విడ తీసుకొని ఈ మధ్యలో కుట్టేసాం కదా ఈ రెండు ఇలా ఉండేలాగా ఈ క్లాత్ అనేది ఇలా సవరించుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత ఇలా ఒక కుట్టు వేసేసుకున్నాం అంటే ఈ 3 ఇంచెస్ ని మనము మధ్యకి ఇలా కచ్చు పెట్టేసి దీన్ని ఇలా మిడిల్ కి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టు వేసాం కదా ఈ కుట్టుకు ఈ కచ్చుకి ఇలా కరెక్ట్ ఉండేలాగా మనం పైన కుట్టు వేసుకోవాలి ఇలా వేసాం కదా ఇలా వేయడం వల్ల మనకి ఇక్కడ లూస్ తగ్గిపోతుంది ఇక్కడ బుట్ట పెట్టన అవసరం లేదు ఈ పై సైడ్ మాత్రమే బుట్ట పెట్టుకోవాలి ఈ కింది సైడ్ లో వచ్చేసి మనము पाइपिंग वेवाली पैपिंग कोसम नैन क्लात् रेडी इला पैपिंग अने रेडी कदा पैपिंग वे मन इला लोडिंग से पीस वे पार्ट कटे कार्ट मन पैपिंग वेक हैंड अने ఇలా చేసిన తర్వాత ఇలా మలుకొని పైన మరొక కుట్టు వేసుకున్నా ఇలా పైపింగ్ అనేది వేసాం కదా ఈ పైపింగ్ వేసిన తర్వాత ఈ పైన వచ్చేసి మనము ఈ ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే 3 ఇంచెస్ అంటే ఒక ఫోల్డింగ్ మీద 3 ఇంచెస్ తీసాం మనం ఇది డబుల్ అంటే 6 ఇంచెస్ వస్తది కదా దీన్ని అనేది మనము ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలి ఆ ఫ్రిల్స్ వచ్చేసి మనము స్టార్టింగ్ నుంచి కాకుండా ఇక్కడ కచ్చు పెట్టాం చూడండి ఈ మాత్రమే మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఇలా ఇక్కడ మనం కచ్చు పెట్టాం కదా ఈ కచ్చు దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇవి పెద్దగా పెట్టకూడదండి చిన్న చిన్నగా పెట్టుకోవాలి मन किंद पार्टो पेटू कदा फ्रिल्स अंदम सवाली एंत वील चे वील चवाली फ्रिल्स अने चतो राे चूवेदनाको दीकेंत चावे अंत चाई फ्रिल्स अने
కచ్చు కచ్చు వచ్చేలాగా చూసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్న తర్వాత ఇది మనము హ్యాండ్కి అనేది అటాచ్ చేసామంటే చాలా లుక్ వస్తుంది. ఈ మోడల్ బుట్టే హ్యాండ్ ఇప్పుడు వాడట్లేదండి, ఒకప్పుడు చాలా బాగా వాడేవారు, కానీ ఇది చాలా లుక్ ఉంటుందండి. కింద ఏమో ఫ్రిల్స్ రావు మనకి, పై సైడ్ ఒకటే ఫ్రిల్స్ వస్తాయి, చూడటానికి చాలా లుక్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనకి 7.5 హ్యాండ్ లూజ్, ఆ తర్వాత వచ్చేసి ఖర్చు 1.5, అంటే మనకి 9 ఇంచెస్ అనేది రావాలి. అలా వచ్చిందో రాలేదో మెజర్ చేసుకున్నాం, కరెక్ట్గా మనకి 9.5 అనేది వచ్చింది. ఒకవేళ ఎగస్ట్రాగా అలా ఏమైనా వచ్చిందంటే మళ్ళీ ఒక ఫిల్ పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మనకి బుట్ట హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. మనం ఇది ఇలా చూడడం కంటే వేసుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుంది. ఇలా మనం బాడీకి అటాచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇలా మనకు అనేది చాలా బాగుంటుందండి బుట్ట, చూసారా? ఇలా కింది సైడ్ ప్లెయిన్గా ఉండేసి పైన ఇలా బుట్ట వస్తే ఇది చాలా లుక్గా ఉంటుంది, చూసారుగా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.